ప్రేమించిందంటే ఈడేదో పెద్ద తోపు అనుకున్నాను. ఈడేంటి పుచ్చంకి కోరుకుంటాడు పిచ్చి ఎదవా. తీస్తా వీడియో తీస్తా. ముసుగున దాగి ఉన్నదెవడో అరుగున దూకి వాణ్ణి పక్కడో దిగడి కట్టడో బ్యారికేడ్స్తోనో హాస్కూల్ నీలాగే నలుగురిలో నువ్వు ఒకడో లేక నువ్వు కోటి మంది కొక్కడో అగడో చాటు షాడో మిస్టరీ కొపాడో లెక్కలన్నీ తెచ్చాడో. కదా ఈ చిన్న బ్యాగ్ కూడా మోయలేవా? ఈడెవడో వాచ్మెన్ లా ఉన్నాడో ఈ నడిదాం. తినతా ఇదిగో కోడుగురు. నా పేరు కోడుగురు కుక్కుగురు కాదు, నా పేరు దివాకరం. ఏదో ఒకట్లే. ఇప్పుడు నిక్కర్ వేసుకుని ఒకటి ప్యాంట్ వేసుకుని ఒకటి ఇటు వచ్చారు. వాళ్ళు ఎక్కడుంటారు? వాళ్ళ ఇంట్లో ఉంటారు. ఈ దొరబాబుతో ఏలకాలం అంటే పుండి మీద కారం వేసుకున్నట్టే. వాళ్ళు ఏ ఫ్లోర్ లో ఉంటారో చెప్పు. చెప్పరు. ఏంటి కోడి మోత? ఏదో ఒక మోత. మీరు వెళ్ళండి. ఏదో ఒకసారి ఇలాగే ఇలాగేయండి బాబు. ఆహా నెలలో టేప్ ఉందంటే నీ కుట్లు నువ్వే తెప్పేసుకుంటావు ఎట్ట కోప వచ్చినప్పుడు? మీకు ఎలా తెలుసండి? బీపీ వచ్చినప్పుడు అలా బట్టలు చింపేసుకుంటున్నట్టున్నావు, అందుకే బనెల మీద తిరుగుతున్నావు. సర్లే గాని ఆ మ్యాథ్ ఎలాగే? అయ్య బాబోయ్ అదేంటండి, పొద్దు నుంచి నేను పెడితే తినట్లేదు, మీ చేతులు అలా పోసుకోగానే తినేస్తుంది. మన హ్యాండ్ మహిమ అంతేగాని. ఇప్పుడు వెళ్ళిన కుర్రాడు ఎన్నో నెంబర్ కంపలో కాపురం పెట్టాడు. ఆ కుర్రాడికి ఇంకా పెళ్ళే కాలేదండి బాబు. ఆడికి పెళ్ళి అవ్వలేదంట బాబు. నాది ఇద్దరు కొద్ది నేనే చేశాను. ఈ అపార్ట్మెంట్ లో ఉండేది నేనా మీరా? అవ్వలేదంటే అయిందంటారేంటి? తింగరోడే కాదు మెంట్లోడు కూడా ఉన్నట్టున్నాడు. చెక్ చేద్దాం ఉండు. సరే గాని ఇక్కడ కాకినాడ రాజుబాబు అని చెప్పి తౌడు బస్తాలో ఒకడు ఉంటాడు, ఆడ ఎక్కడ? తౌడు బస్తాలో ఈకిల బస్తాలు ఇక్కడ ఉండవండి. మాట చెప్పకుండానే మీద ఓడిపోతాడు బాబు. కాదు చెప్పేది నేను. మరి చెప్పండి. ఈ అపార్ట్మెంట్ లో ఎన్ని ఫ్లోర్లు ఉంటాయి? ఐదు. ఫస్ట్ ఫ్లోర్ లో ఎవరుంటారేంటి? ముందు మాత్రం ఇవ్వండి. ఇస్తాను గాని అడిగిందని సమాధానం చెప్పరా బాబు. 101 లో లక్ష్మీపతి గారు, 102 లో అభి గారు, 103 లో నిమ్మరాజు గారు, 104 లో భాగ్యమతి గారు, 105 లో చిప్పలప్పలనాయుడు గారు. వాడు ఉండేది ఇక్కడేనా కాదా? సరే గాని ఈ అపార్ట్మెంట్ లో మొత్తం ఎన్ని కొంపలు ఉంటాయి? ఎన్ని ఉంటే మీకు ఎందుకండి? చాలా దూరం నుంచి వచ్చాను రా బాబు, అలా ఇసుక్కోకు. దూరం నుంచి వస్తే మన తోలు తెచ్చేస్తారా? వెళ్ళండి. ఏంటి గొడవ? లేకపోతే చూడండి అమ్మా, ఆ ఇంట్లో ఎవరు ఉంటారు, ఈ ఇంట్లో ఎవరు ఉంటారు, ఆ అపార్ట్మెంట్ లో ఎంతమంది ఉంటారు, ఈ ఫ్లాట్ లో ఎంతమంది ఉంటారని లేని ఫోన్ క్వశ్చన్ చేసి దోలు తెరిచేస్తున్నాడమ్మా. కుర్రాడు ఒడ్డు పడుగు యాసా మేసుకొట్టు చూస్తుంటే ఎర్రబోసి ఇంకొచ్చుట్టున్నాడుగా. ఇదిగా బాబు ఎవరు కావాలి? చా తింగరాదునే, ఇందాక నుంచి ఆడవాళ్ళ పేరు ఆడటం మర్చిపోయాను. ఆడది కనపడగానే గుర్తొస్తాయి ఇలాంటి అన్ని. ఇదిగో బాబు అడుగుతుంటే అట్ట చూస్తావేంది? తెలుగుడివేగా చెప్పు. ఇక్కడ స్వప్న అని ఒక అమ్మాయి ఉంటదిగా. ఉంటది. తెలుసా? ఎందుకి నువ్వు అమ్మాయి తెలుసా? బలేటోళ్ళండి బాబు. నేను ఎవరో తెలుసా? ఆ అమ్మాయి బావనే, కాకినాడ రాజుబాబు గారి చెల్లెలు కొడుకునే. ఏటా బాపే కాకినాడ రాజుబాబా? ఆ పొట్ట పట్ట తప్ప అంతా మేనమా పోలికి. ఆ మొక్క తింగరోడ చెప్పండి, ఇందాక నుంచి బురదని ఎత్తున్నాడు. అలా అడిగితే చెప్తాం, అంతేగాని తౌడు బస్తా బీం బస్తా అంటే ఏం చెప్తాం? సరే బాబు నూరా, మీ మేనమా వెళ్ళి చూపిస్తాను. వద్దులేండి, మళ్ళీ వస్తాను. ఈడదాకా వచ్చి జాడ తెలిసాక పోతానంటావేంది? వాళ్ళు ఊటి వెళ్ళారంట కదా. ఊరుకో అబ్బాయి, వాళ్ళు ఊటి వెళ్ళవేంటి? నేను ఇప్పుడు అక్కడి నుంచి కదా వచ్చింది. ఏటాలు ఊటి వెళ్ళలేదా? ఏ నీకు ఊటి వెళ్ళని చెప్పారా? అమ్మ దొంగ మామ.
ఈ మధ్య మాయి మాటలు కూడా నేర్చుకున్నావా? అలా చూస్తావేంటి? అది తేల్చుకుందామంటా? మీరేంటి బాబు ఎంత ఓపలాడుకున్నారా? ఇలాంటి ఎవరాలంటే నాకు రంకుల నటం తిరిగినంత సరదా. నువ్వు రా బాబు రా, త్వరగా రా. ఇదిగో స్వప్న ఫ్లాట్ అదే. నువ్వు బాగా సామి, తెలియకపోతే మాలాంటి వాళ్ళకి తెలుసుకోవాలా. అలా నేరుగా వెళ్ళిపోయి తెలుపుకుంటావా ఏంది? మరేం చేయమంటావు? ఆ రాజా బాబు ఊటి మ్యాటర్ ఏంటో తెలుసుకోవద్దు. మీ మామకి ఫోన్ కొట్టి ఏడన్నా అడుగు. కరెక్టే. అమ్మడి అమ్మ ఊటీలో ఉన్నానన్నాడు, ఇక్కడ వినబడుతుంది ఫోను. ధర్మబాబు చెప్పరా. హలో మాయా, ఎక్కడున్నావు? ఊటీలో ఉన్నాను రా. అమ్మడి అమ్మ కప్పుకుంటారని కాకినాడ నుంచి రొగ్గులు తీసుకొచ్చాను, ఒకసారి తొలిపిది మాయా. నేను ఊటీలో ఉన్నాను రా అంటే ఇక్కడికి రొగ్గులు తెచ్చానంటావేట్రా? తెంగరేదవా తెంగరేదవా. నేను కూడా ఊటీ వచ్చాను మాయా. ఒకసారి కిటికీ బొక్కలో చూడు. కనిపెట్టేశాడు తొలిపిది. థ్యాంక్స్ అండి. ఇంక మీరు ఎలా? వెళ్ళి బాబు వచ్చి పని చూడు. నేనేమో నా పైన గారి పని చెప్తా. రాదారు బాబు, దా 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 రా కూర్చో. హైదరాబాద్ అనుకో, ఏ గోదావరి ఎక్స్ప్రెస్ గౌతమి ఎక్స్ప్రెస్ లేకపోతే ఏ కోరిలారీ ఎక్కొచ్చేసేవాడిని. ఊటీ కదా, కాస్త లేట్ అయింది ఏమనుకోకే. ఈ అటకారానికి ఏం దక్కు లేదు, అదొక నువ్వేనయ్యమ్మాయ్యా. ఏకంగా ఊటీలోనే కాపురం పడేసా, ఇక్కడ బలి చేయలేస్తున్నామయ్యా. అలా చెప్ప పెట్టకుండా వచ్చేసేవిట్రా. ఈసారి చెప్పొస్తే ఏ సిమ్లో ఎక్కేస్తావని చెప్పడం వచ్చాను. ఏదైతేనే నా మీద కాకినాడ తెలుగుదాటలు చేపెట్టు. అది కదరా దర్బాబు, మేరడు కదా, చిన్న ఎతకారంతో కూడిన మమకారం. ఆ మమకారంలో సోదునీళ్ళు కలిసిపోయి ఉప్పగా అయిపోద్దేమో చూసుకో. ఇంతకీ అత్తేది కొడైకెనాల్ కానీ పంపించావేటి. అది పెట్టకరా నువ్వుని. ఒక అడిగి ఆలస్యమైనా కానీ గొప్పాలని సంపాదించామయ్యా. ఏంటోరా అల్లుడు అన్ని ఇలా కలిసి వచ్చేటట్టు చేశాడు. ఏది ఇంతకీ అల్లుడాడు కనపడతలేదు. ఓహో, అమ్మాయి గారిని తీసుకుని మార్కెట్లో పుచ్చంకలు ఎరుకోవడానికి వెళ్ళాడా? ఏంట్రా ఏదో మాటలు నోటుకొచ్చండి మాట్లాడుతున్నా. నా అల్లుడు నీలా అమ్మ బాబు సంపాదించి డబ్బుతో జలచాలు చేసే జడ్జున కొడుకు కదరా, మగాడ్రా. అబ్బో, మీ అల్లుడు ఎంత గొప్ప మగాడో ఇందాక కూరగాయల మార్కెట్లో చూశానులే. అవును, ఇంతకీ ఇంతకు ముందు తెచ్చిన పుచ్చంకలు ఎక్కడ ఆరబెట్టాడమయ్యా? రే కొట్టానంటే ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి? ఇక పోసుకుంటే వెళ్తావు, ఇలాంటి పనికి పని వెళ్ళమనే నేను ఇండి మాట్లాడి నీకు చెప్పలేదు. ఇప్పుడు నేను చీపెట్టే సినిమా చూస్తే పలానా ఉండి అని చెప్పుకోవడం కూడా లేకుండా పోతావు. ఏంట్రా నువ్వు చూపించేది? సులభ కాంప్లెక్స్ గోడ మీద సినిమా పోస్టర్. సినిమా పోస్టర్ కాదు, ఏకంగా సినిమాయే చీపెడతాను. మొత్తం మన ఫ్యామిలీ మెంబర్స్ అందరు రాని. ఈరోజు చాలా మంచి జరిగిందండి. ఎప్పుడు దూరం నుంచి జరిగే అమ్మవారి దర్శనం ఈరోజు సాక్షాత్తు గర్భగుడిలో జరిగింది. నాకెంత ప్రశాంతంగా ఉందో. ఇంకేం ప్రశాంతత మొహం? అలా అంటారేంటండి, మనిద్దరం కలిసి ఎన్నిసార్లు గుడికి వెళ్ళాం, ఎప్పుడైనా అంత మంచిగా దర్శనం జరిగిందా? అమ్మవారు నేరుగా గర్భగుడికే పిలిపించుకుంది. ఇదంతా చూస్తుంటే మనకి మంచి రోజులు వచ్చాయనిపిస్తుంది. అవునా అత్త? అయితే ఊటీ నుంచి అమెరికానో ఆస్ట్రేలియానో షిఫ్ట్ అయిపోతారనమాట. నువ్వెప్పుడు వచ్చావు బాబు? మీరు ఊటీ వెళ్ళారు కదా, ఊళ్ళో ఏం ఊసిపోక ఊటీ చూద్దామని వచ్చాను. చూసావా ఎంత మంచి జరిగిందో? వచ్చిన కానీ ఊటీ ఊటీ అని ఊదలు కొట్టేస్తున్నాడు అల్లుడు గారు. ఏరత్త ఆఫీస్కి వెళ్ళారు బాబు. ఏ ఆఫీసో? ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ బాబు. అయ్యి బాబోయ్, సాఫ్ట్వేర్ ఇంజనీరే? రే దర్బాబు, నీకు ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళిపోరే, అంతేగాని నీ ఇష్టం వచ్చాడు సాగు నీకు. నేనేమన్నాను మాయా, మేము ఊళ్ళో మట్టి పిసుక్కునే వాళ్ళం కదా, అందుకే కదా సాఫ్ట్వేర్ ఏమైనా తెచ్చుకున్నావు. ఆ మాత్రం సాగది వద్దా? మరీ తెగేదాకా సాగది వద్దు బాబు. అబ్బాయ్ అర్పించేహో. అయినా మధ్యలో వచ్చిన సంబంధాలు మధ్యలోనే తెగిపోతాయి గానీ దేవుడిచ్చిన రక్త సంబంధాన్ని తెంపేసుకుంటే మాత్రం తెగిపోతాయా? మా అందరికీ దూరంగా మీరు ఊటీ వచ్చేసారు, మిమ్మల్ని ఎత్తుక్కుంటూ ఈ రక్త సంబంధం రాలేదా? రే వచ్చే వచ్చావు గానీ ఓటంగా ఉండి పెడద్ది, తినేసి కుదురుగా కూర్చో. ఏంటి కూర్చుంది తిండాక ఎంత దూరం వచ్చింది? గొప్పడు మాయా, మీ అల్లుడు గారు చూడాలి.
మీ అల్లుడు గారితో మాట్లాడాలి. ఆయన గారు చేసే ఉద్యోగం ఏంటో మీ అందరి కళ్ళకి చీపెట్టాలి. ఎన్ని పనులున్నాయి? భగవంతుడా, ఏంటి మాకి పరీక్ష? వీడు చివరికి ఇక్కడికి కూడా తగలబడాలా? ఏంటత్త అలాగ ఆలోచించరా? అయినా మీ అల్లుడు గారు ఎప్పుడు వస్తారు? 10 గంటలకు వస్తారు బాబు. అవునులే, మరి సిటీలో ఉన్న మార్కెట్ అన్ని కవర్ చేయాలి కదా. మార్కెట్లు అంటున్నాడు ఏంటండి? అదంతే ఆమె ఎంత మాత్రం మాట్లాడతారు, కానీ నువ్వు వెళ్ళి లోపలికి వెళ్ళి పని చూసుకో, నువ్వు బయట పని చూసుకొస్తాను. వెళ్ళు వెళ్ళండి వెళ్ళండి. మీరు ఎంత దూరం వెళ్ళినా మీ అల్లుడు బాగోతుంది చూసిన తర్వాత నేనే మీకు దిక్కవుతాను. నమస్కారం లక్ష్మీపతి గారు. నమస్కారం అయ్యా మూర్తి, రా కూర్చో. అయ్యా, నేను పరామర్శించడానికి రాలేదు, పెళ్లి సంబంధం తీసుకొచ్చాను. నేను సంబంధం కోసమే పిలిపించాను. ఎలా డౌట్లు ఆపి మాటకు రా. బొబ్బరి లంకలో బంగారం లాంటి సంబంధం ఉంది. నాకున్న లింకులు చాలయ్యా. సంబంధం తీసుకెళ్లి లంకలో పెట్టకో, ప్రయాణాలు సాఫీగా సాగే సంబంధం చెప్పు. సరే, విజయవాడలో లక్షణమైన సంబంధం ఉంది. 1 లక్ష 2 లక్షలు కాదు, 1 కోట్ల సంబంధం ఏదైనా ఉంటే చెప్పు. అక్క ఏంట్రా బావా? చూడు, రామగాడికి సంబంధాలు చూడడం మొదలెట్టాడు. మంచిదే కదరా. ఏం మంచిది? ఆయనకున్న లింకులు బయటపడతాయని టాపిక్ ని డైవర్ట్ చేయడానికి అది మొదలెట్టాడు. అర్థమవుతుందా చెప్పేది? మాంగళ్యమూర్తి గారు. నమస్కారం అన్నపూర్ణమ్మ గారు. ఇప్పట్లో మాకు ఏ పెళ్లి సంబంధాలు అక్కర్లేదు. నేను చూస్తున్నది మీకు కాదండి. పళ్ళు రాలిపోతాయి. మా అక్క చెప్పేది వాళ్ళ కొడుక్కి. అబ్బాయి గారిని కూడా తమ్ముడు గారిలా ఇంటికే పరిమితం చేద్దాం అనుకుంటున్నారా ఏంటి? ఏంటి వేషాలు వేస్తున్నారా సంబంధం వద్దంటున్నారు? మూర్తి, నీ ప్రయత్నంలో నువ్వు అలాగంటారు. కానీ కొత్తగా ప్రయత్నించేది ఏమీ లేదండి. విశాఖపట్నంలో టైటానిక్ షిప్ లాంటి సంబంధం ఉంది. అది నేను పుట్టక ముందే మునిగిపోయింది కదా. మూర్తి గారు, ఇప్పట్లో మా వాడికి పెళ్లి చేసే ఉద్దేశమే లేదు. కొట్టానంటే మొహం పచ్చడైపోద్ది. నేను మాట్లాడుతున్నాను కదా, మధ్యలో వస్తావేంటి? చూసావే అక్క, నువ్వు మధ్యలో వచ్చావంట. అంటే మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారనేగా. అంతకు ముందు ఎంత మంది ఉన్నారు? నువ్వెన్నో దానివో, అది కనుక్కోవే అక్క. ఒరే పేడ పురుగు చిలక, ఈ సంబంధానికి ఒప్పుకున్న వాళ్లే ఇంట్లో ఉండొచ్చు, ఇష్టం లేని వాళ్ళు ఎవరి దారిన వెళ్ళిపోవచ్చు. అంటే నన్ను దిక్కుమాలిన దాన్ని చేసేసి ఇంట్లో నుంచి పంపించేసి మీకు కావలసిన వాళ్ళందరినీ తెచ్చి ఇంట్లో పెట్టుకుందాం అనుకుంటున్నారా? లక్ష్మీపతి గారు, మీరు నిజంపదగా నువ్వు ఉండవయ్యా. ఏమే రాముడు లాంటి నన్ను అనుమానిస్తున్నావా? నువ్వు రాముడు ఏంటి బావా, రావణాసురుడివి. అన్నపూర్ణ, మరీ నువ్వు అలా మొండి బాకీలా మాట్లాడకే. నువ్వు తప్ప నాకింకెవరూ లేరు. నన్ను నమ్ము. చెప్పుడు మాటలు విని తప్పుడు మాటలు మాట్లాడుకు. ఇప్పటి వరకు నన్ను ఒక్క మాట కూడా మాట్లాడనివ్వలేదు. ఇలాంటి వాళ్ళని తెలిసాక ఇప్పుడు మీతో మాట్లాడాలని కూడా లేదు. చూడవే, ఒక్కసారి నా మొహం చూడవే. నా మొహం చూడు, చూడు, చూసి మాట్లాడు. చూసినంత మాత్రాన అర్ధాంతరంగా అరవింద స్వామి ఏమైపోవు. అదే పలక మొహం, అదే చీమలు పట్టేసిన గొంగల పురుగు లాంటి మీసం. చూసావే అక్క, కాలక్షేపం కోసం బఠానీలన్నట్టు పల్లెలా కొరికేసుకుంటున్నాడు. ఒక్క మాట చెప్పు, పెళ్లి సంబంధం ఎందుకు వద్దంటున్నావు అన్నపూర్ణ? ముందు మీకు ఆ ఎదురింటి అభితో ఉన్న సంబంధం ఏంటో తెలుసండి. అసలు వాడికి నాకు ఏ సంబంధం లేదే. అసలు వాడు ఎవరో కూడా నాకు తెలియదు. మరి ఆ ఇంట్లో ఉన్న అబ్బాయికి మన అబ్బాయికి ఒకే పోలికలు ఎందుకున్నాయి? అది లోక సహజం. చూసావే అక్క, సహజం అని ఎంత ధైర్యంగా చెప్తున్నాడు. ఒక్క మాట మాట్లాడే చంపేస్తానేమనుకున్నావా? చూడండి అన్నపూర్ణమ్మ గారు, ఈ ఇంట్లో నేను ఎప్పుడు చూడకూడని 2 విషయాలు చూశాను. అదిగో మాంగళ్యమూర్తి గారు కూడా చూశారంట. అయ్యా, మీరు మధ్యలో రాకుండా ఉంటే నాకు 2 డైలాగులు ఉన్నాయి. చెప్పండి చెప్పండి చెప్పండి. ఈ ఇంట్లో చూడకూడని 2 విషయాలు చూశాను. గంగిగోవు లాంటి అన్నపూర్ణమ్మ గారు కోడిగిత్తల లక్ష్మీపతి గారి మీదకి రావడం, 2, ఆగర్భ పిసినారైన లక్ష్మీపతి గారిని ఏవేవో అనర్ధాల లింకులున్నాయని నిందించడం. ఈ ఇంట్లో కప్పు కాఫీ కూడా నొచ్చుకొని విశ్వాసంతో చెప్తున్నాను, మీరు కడుపు మండి లక్ష్మీపతి గారి మీద తిరగబడ్డారంటే ఒక అర్థం ఉంది. నేను ఇప్పటికి 100 సంబంధాలు తీసుకొచ్చినా పెట్రోల్కి పావలా ఇచ్చిన పాపాన పోలేదు. అలాంటి లక్ష్మీపతి గారు ఖర్చుతో కూడుకున్న మరో సంబంధ బాంధవ్యాన్ని నెలకొల్పాలంటే అది సాధ్యమయ్యే పనేనా? థ్యాంక్స్ అయ్యా మూర్తి. ఒకవేళ అలాంటిదే జరిగితే ప్రకృతి వైపరీత్యాలు వచ్చి ఈ లోకం ఇలా ఉంటుందా? థ్యాంక్స్ అయ్యా మూర్తి, నువ్వు తిట్టినట్టే ఉన్నా ఈ సందర్భానికి నాకు సాయం చేసినట్టే ఉంది. పిల్లికి ఎలక సహాయమా? అంటే ఈ సెటప్ అంతా నీదన్నమాట.
చూసావే అక్క. ఏమండి ఎందుకు వాడిని కొడుతున్నారు? వాడన్నది అంటే తప్పే ఉంది. అన్నపూర్ణ అన్నపూర్ణనే చెప్తున్నాను. మాంగళ్యమూర్తి గారు మీరు వెళ్ళచ్చు. ఇంకా లక్ష్మీపతి గారు, ఇది మీ మీద ఇంతగా పగబడుతుందని అనుకోలేదండి. ఇవన్నీ చూస్తుంటే మీ బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది అనిపిస్తుంది. తొందరగా సంబంధాలు ఏవో తెలుసుకొని పెళ్లి సంబంధం కోసం ఫోన్ చేయండి, నేను వస్తాను. మూర్తి, ఇదిగో మూర్తి. అక్క నువ్వు భావ సంగతి చూసుకో, ఆ మూర్తి మళ్ళీ మన ఇంట్లోకి రాకుండా నేను చూస్తాను. ఇదిగో మూర్తి. చెప్పు. లోపల సీన్ చూసాక ఏమర్థమైంది? నీకు మూడిందని అర్థమైంది. ఎవయ్యా మూర్తి, మూడింది నాకు కాదు మా బావకి. ఇప్పటి నుంచి పెళ్లి సంబంధాలు కట్టరా? చూడను. చూడు కానీ మా మేనల్లుడి కాదు, నాకు. నీకా? ఎస్, నాకే. మా బావ పని అయిపోయింది కాబట్టి ఇక నుంచి మొదలయ్యేది ఈ చిలక రాజ్యమే. మాయా, ఏంటి సినిమా చూస్తున్నావా? రే, రికవరీకి వచ్చిన డిస్ట్రిబ్యూటర్ లాగా నువ్వు నా చుట్టూ తిరుగుతావుడురా. నీ పని బాగుందమాయా, కూతురికి ప్రేమ పెళ్లి చేసేసి నువ్వు తాపీగా సినిమా చూస్తున్నావా? నా కూతురికి పెళ్లి చేసిన అర్థమే నువ్వే. నువ్వు మర్చిపోయినా మేము మర్చిపోం, ఎందుకంటే నీ జీవితంలో నువ్వు చేసిన మంచి పని అది ఒకటేరా. దమ్ము చేయగానే సేని చేతికొచ్చేద్దా, కంగారు పడతావే. నేను చేసింది మంచి పనో నువ్వు మంచాన్ని బట్టే పనో తేలిపోద్దుండు. ఇదిగా ఇదే తగ్గించుకోమంటుంట. చిన్నప్పటి నుంచి పెంచుకున్న ప్రేమ సడన్ గా తగ్గించేసుకోమంటే ఏం తగ్గించేసుకుంటాం? అయినా నువ్వు ప్రేమంతే తెలుస్తుంది. రే, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితేనే పళ్ళు రాలిపోతాయి. ఇప్పుడు నా కూతురికి పెళ్ళి అయింది, అది తేల్చడానికే వచ్చాను. రే, పూర్తిగా తెలిసినోడితోనే మాట్లాడచ్చు, పూర్తిగా తెలియనోడితోనే మాట్లాడచ్చు. ఇలా సగం సగం తెలిసిన ఏదో మాట్లాడలేవురా. నీకు మాటలు రావట్లేదని చెప్పు, మాట్లాడడం కష్టం అని చెప్పుకో. చూడగానే సిరితలాగి సిందులు దొక్కేద్దనుకున్నాను, ఇలా నవ్వుతుందేంటి? నువ్వెప్పుడు వచ్చావు బాబా? అది ఊటీ. రేయ్, అమ్మంగా అడిగింది పద్ధతిగా చెప్పు. ఊటీ ఈటీని ఏదో మాటలు మాట్లాడేవనుకో, అది నాలా మనసులో పెట్టుకోదు, బయటికి గెంటేద్దు. నేను చేసిన పనికి నా మొహం కూడా చూడవనుకున్నా స్వప్న. అనుకున్న ఫార్మాలిటీస్ తప్పావు కదా బావా. పర్లేదే, నువ్వు ముద్రపోయేవే. బాగున్నావా బావా? నిన్ను చేసుకోలేదు కదా, ఇంకేం బాగుంటావులే. నేను చేసుకుంటే మేం బాగుపడేవాళ్ళం కాదు కదా. ఈ మధ్య నీకు ఎటకరాలు ఎక్కువైపోతున్నాయమాయా. అయినా జీవితంలో మొదటిసారి నువ్వు నన్ను నవ్వుతో పలకరించడం. పలకరించకపోతే నువ్వు ఏడుస్తావు కదా. అదేరా, నిన్ను బావా అనకపోతే నువ్వు బాధపడతావు కదా అని అంటుంది అంతే. ఈ లెక్క నువ్వు రెండోళ్ళు కాలు కూడా కడిగిలాలు. అత్తయ్య మావయ్య ఎలా ఉన్నారు? వాళ్ళ సంగతి సరేలే, నువ్వేంటి ఇలా సిక్కిపోయావు? అవునులే, చచ్చులు పుచ్చులు తింటే సిక్కుపాక ఏం చేస్తారు? చచ్చులు పుచ్చులు ఏంటి? తమ్ముడు గారి వ్యాపారం అదే కదా. ఏంటి బాబా నువ్వు మాట్లాడేది? ఇందాక నుంచి ఇదే దిక్మాలు ఒకటమ్మా. దిక్మాలు అన్నా దిక్మాలు కూడా కాదమ్మా, మన పల్లెటూరు వల్ల ఇక్కడ తాజా కూరగాయలు దొరకవు కదా. అదే మన పల్లెటూరులో అనుకో, కాసిన కాసినట్టు కోసుకోవచ్చు, పండి పండినట్టు పిండుకోవచ్చు, పైగా ఎరువులు లేని పంట. అలాంటి పంట వంట తినాలంటే పెట్టు పుట్టాలి. సర్లే, కాలం కలిసి వస్తే నువ్వే మా ఇంటికి రావచ్చు, మా వంటలే తినచ్చు. ధరబాబు వచ్చేటప్పుడు దాదాపు పిచ్చుకుక్క ఏమైనా కలిసిందిరా. స్వప్న మీ ఇంటికి రాటపేటి, మీ వంటలు తిట్టపేటి, అసలు ఏం మాట్లాడతావు? నీకు ఏమైనా అర్థమవుతుందిరా? ఇదేమయ్యా బాబు, నేను మాట్లాడేది ప్రతిదీ బూత్ కింద అర్థం చేసుకుంటావేటి. స్వప్న చుట్టం చూపుకుంది మా ఇంటికి రాదా, మా ఇంటి వంట తిందా? ఎంత మా ఇంటి కోడలు కాకపోతే మాత్రం పరాయం చేస్తారా? ఇన్ని చెప్పి నోరూరించే బదులు తినడానికి ఏమైనా తీసుకురావచ్చు కదా బావా. ఇంతకు ముందు నువ్వు నా కోసం ఎన్ని తీసుకొచ్చేవాడివో. అయిన వాళ్ళం కానోళ్ళం అయిపోయాం కదా, మా తిండి ఏం తింటారులే అని తేలి. అయినా మీ బావ ఏం తేటలేదు ఇటు. ఓహో, ఏరుకొచ్చి పెడతాడని అడగట్లేదా? ఏరుకు రావడం ఏంటి? చెప్పాను కదమ్మా పిచ్చెక్కింది సన్నాసు కని. తొందరపడి తప్పుగా అర్థం చేసుకోకమయ్యా, ఎంతైనా అక్కమొగుడు కదా, మరదల కోసం మేలు రకమని ఏరుకుని తీసుకొస్తాడని. నువ్వు ఆగే మరదల పిల్ల, నీకు మంచి సినిమా చూపెట్టాలి. సినిమానా? రోజేవారు ఎవరు రానా? అదమ్మా బయటికి తోసేవారు ఎవరు రాని పిచ్చే కళ మాట్లాడుతున్నాడు. నువ్వు అలా సిందులు దొక్కేకమయ్యా, ఈ సినిమా పెద్దలు మాత్రమే కాదు పిల్లలు కూడా చూడొచ్చు. ఇంతకీ తమ్ముడు గారు ఎప్పుడు వస్తారు? వచ్చే టైం అయింది బావా.
అదిగో మాటల్లోనే మోగింది. తమ్ముడు గారు వచ్చినట్టున్నారు, నేను వెళ్ళి తీసుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. ఏంటి తమ్ముడు, షాక్ అయ్యావా? స్వప్న, స్వప్న కంగారు పడక తమ్ముడు, నేను వచ్చింది ఫైటింగ్ కాదు, చిన్న మీటింగ్కి. రా లోపలరా, లోపలరా, నేను చెప్తాను. స్వప్న వేడి నిలబెట్టు. ఏ ఒళ్ళు పులిసిపోయిందా? అవునులే, 14 మార్కెట్లు కదా, ఒంగుని ఏరేసరికి ఒళ్ళు పులిసిపోద్ది. మార్కెట్ అంటాడేంటి స్వప్న? నేను అనేది షేర్ మార్కెట్ గురించి తమ్ముడు. మీ సాఫ్ట్వేర్ వాళ్ళు ప్రతి దాంట్లోని వేలాడతారు కదా. ఈడేంటి ఇలా పట్టుకున్నాడు నన్ను? ఏంటి అలా చూస్తున్నారు? చూడరేట్రా, తర్వాత ఒకళ్ళు అక్కడ మాట్లాడుకుంటేనే అమ్మా. అడిగాను లోపలికి తీసుకెళ్ళి. స్వప్న స్నానానికి వేడి నీళ్ళు పెట్టు. చేతులేదు తమ్ముడు, యథా స్నానం రోజు చేసేదే కదా. మన ఫ్యామిలీ అంతా కలిపి ఓ సెల్ఫీ తీసుకున్నాం రండి. చూడండి సినిమా, ద్రావిడ్ యాడ్ లేకుండా వస్తుంది.